ఒక గిన్నెలో టమాటా ముక్కలు చింతపండు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని చారులా సిద్ధం చేసుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మిరపగింజలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చారుని ఇందులో వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. నువ్వుల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా చారు రెడీ అయిపోయింది.